ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విజయవంతం అవ్వాలంటే మొదటి అరగంట సేపు బౌలర్లను రోహిత్ శర్మ వదిలేయాలని ఇంగ్లాండు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సూచించాడు హిట్టి మ్యాన్ తొలి అరగంట సేపు క్రీజులో గడిపితే ఆ తర్వాత పరుగుల వరద పారించగలడని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు బీసీసీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత్ తో మ్యాచ్ అంటేనే ఓ యుద్ధంలా ఉండేదని హుస్సేన్ తెలిపాడు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ కాకపోతే నేను వేరే ఆట చూసేవాన్నని అలాగే అలాగే మీ అభిమాన ఆటగాడు ఎవరని తోటి క్రికెటర్లు అడిగితే చాలా మంది రోహిత్ పేరే చెబుతారు తోటి ఆటగాళ్లంతా అతని బ్యాటింగ్ ను అంతలా ఆస్వాదిస్తుంటారు షాట్ లాడేందుకు హిట్ మ్యాన్ దగ్గర చాలా సమయం ఉంటుందని వాళ్ళు అంటారని హుస్సేన్ అన్నాడు హుస్సేన్ తొంభై ఆరు టెస్టు మ్యాచ్లు ఎనభై ఎనిమిది వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ తరపున ఆడాడు అలాగే వన్డే లో గొప్ప ఆటగాడిగా నిరూపించుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో ఇంకా స్థాయికి దగ్గ ఆట ప్రదర్శించలేదని హుస్సేన్ అన్నాడు టెస్టు లో రోహిత్ శర్మ ఇటీవలే కుదురుకున్నాడు స్వదేశంలో శతకాలు బాదాడు ఇక విదేశీ పర్యటనలో విజయవంత అవటానికి రోహిత్ చేయాల్సింది ఒకటే తొలి అరగంట క్రీజ్ లో గడపాలి ఆ అరగంట నిన్ను వదిలేస్తానని బౌలర్ కు చెప్పాలి రోహిత్ ఆ తర్వాత పరుగుల వద్ద పారించగల సత్తా రోహిత్ కు ఉందని నాసిర్ హుసేన్ తెలిపాడు రోహిత్ భారత్ తరపున ముప్పై రెండు టెస్టులు రెండు వందల ఇరవై నాలుగు వన్డేలు నూట ఎనిమిది టీ ట్వంటీలు ఆడాడు అలాగే సౌరభ్ గంగులీ కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత్ తో మ్యాచ్ అంటే ఎంతో కష్టంగా ఉండేది జట్ల మధ్య ఓ యుద్ధ వాతావరణం ఉండేది భారత జట్టు ఆడే విధానాన్ని గంగులు మార్చేశాడని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు భారత జట్టు ఓ బలమైనదిగా మారటానికి గంగూలీనే కారణమన్నాడు ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మంచి ఆటగాడని ప్రత్యర్థి జట్టుకు బలమైన పోటీనిస్తాడని హుసేన్ పేర్కొన్నాడు మ్యాచ్ ను గెలిపించేందుకు అవసరమైన పోటీ తత్వాన్ని తోటి ఆటగాళ్లలో కలిగిస్తాడని కోహ్లీపై హుసేన్ చెప్పుకొచ్చాడు